ధర్మ విద్వాంసం కావాలంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయని మన సనాతన ధర్మం చెబుతుంది అని అంటారు. ఏమిటా రెండు మార్గాలు? కర్మ. కొంతమంది తెలియక ఇది నా కర్మరా బాబు లోకంలో అంటుంటారు కదా, ఆ కాని తీసుకొచ్చి రెండో అక్షరం కా పెడతారు. అంటే పలకలేక, అంటే అక్కడ ఒత్తటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ బాధని పాపం భరించలేక, నా బాధ నాకింత బాధ వచ్చేసింది, అందరు బాగున్నారు నేను ఒక్కడిని బాగా, అందరు చక్కగా మాట్లాడుతుంటున్నారు చక్కగా కూర్చుంటున్నా, నేను కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోతున్నా, నా కర్మరా బాబు కఖా అంటాడు వాడు. కానీ వాడి ఉద్దేశంలో అది కర్మ కాదు, అది కర్మ. కర్మకి రెండే మార్గాలు ఉన్నది మన ఉన్నాయన్నారు మన సనాతన ధర్మంలో. ఏమిటంటే అది ఒకటి అనుభవించటం, రెండు ప్రాయశ్చిత్తం చేసుకోవటం. ఈ రెండు కర్మ పోయేటువంటి మార్గాలు. ఏంటండి కర్మను అనుభవించటం అంటే నువ్వు ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లా, ఏదైతే ఆగామి సంచిత ప్రారంధాలని ఏవైతే మనతో ఉన్నాయో, మన పుట్టుకతోటి మనకు ఏర్పడతాయి మూడు రకాల కర్మలు, అంటే రాబోయే భవిష్యత్ కాలంలో అనుభవించవలసినటువంటివి, కృతజ్ఞన్మలో అనుభవించవలసినటువంటి సంచితం, అలాగే అనేక జన్మల నుంచి అనుభవించవలసినటువంటి కర్మలు, ఆగామి సంచిత ప్రారంధాలు. అవి అనుభవించి తీరవలసిందే. అది ప్రతివాడు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో మనిషికి తెలియదు. అది వాడి యొక్క కర్మవశాత్తు రోగాలు అనేటువంటివి ఎలా ఏర్పడతాయి అంటే వాడు చేసుకున్నటువంటి కర్మని అనుసరించి ఏర్పడుతూ ఉంటాయి. అది అనుభవించటం, ఇది మొదటి మార్గం. కాబట్టి అనుభవించటమే దానికి ప్రత్యంతరం లేదు. రెండోది ఉంది ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే అసలు మనం ఎన్ని జన్మలు ఎత్తాం తెలుసా నీకు? తెలియదు. ఎన్ని జన్మల్లో నువ్వు ఎన్ని పాపాలు చేసావు? తెలియదు. కాబట్టి కృతజ్ఞన్మలోనో అంతకుముందు పద్జన్మల్లోనో చేసుకున్న పాపాలకి సంబంధించినటువంటి ఆ ఫలితం ఏదైతే ఉందో ఇప్పుడు అనుభవిస్తున్నావు. కానీ అనుభవించవలసినటువంటి అకౌంట్కి చాలా ఉందే, చాలా చాలా ఎన్ని వేల జన్మలు నువ్వు ఎత్తావో నీకు తెలియదే. కాబట్టి ఈ లభించినటువంటి కొద్దిపాటి సంవత్సరాల్లో, ఈ కొద్దిపాటి జన్మలో అనుభవిస్తూ ఆ కర్మలనేవి మనకు తెలియకుండానే మనం అనుభవిస్తుంటాం కొన్నిటిని. ప్రాయశ్చిత్తం కూడా మొదలుపెట్టు. అంటే నీకు సంబంధించిన కర్మలకి అనేక వందల జన్మలు వేల జన్మల్లో నువ్వు చేసుకున్న పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్ది కొద్దిగైనా తగ్గించుకోవటానికి ప్రాయశ్చిత్తం నువ్వు మొదలుపెట్టు. ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే ఇది మనకి ప్రత్యేకంగా మన స్మృతుల్లో పరాశర స్మృతి అని, ఈ కలియుగంలో అందరూ అనుసరించవలసినటువంటి స్మృతి. ఆ స్మృతిలో ఒక్కొక్క మనిషి ఈ కలియుగంలో ఎటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి చెప్పారు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే అంటే కొన్ని కొన్ని కర్మలు, అంటే ఇప్పుడు నువ్వు ఇదివరకే ఎవరికన్నా భోజనం పెట్టలేదేమో కొన్ని జన్మల్లో, నీకు ఇప్పుడు భోజనం దొరుకుతోంది అంటే నువ్వు క్రితం జన్మలో ఎవరికైనా భోజనం పెట్టావేమో, కాబట్టి వచ్చే జన్మలో కూడా నీకు దొరకాలంటే ఎవరికైనా దానం చెయ్యి, ప్రాయశ్చిత్త కర్మ. అట్లాగే ఎవరైనా వైద్య సహాయం కావాలి, నీకు తోచినంతగా ధన సహాయం వారికి చెయ్యి. ఏదో ఒకటి నీకు తోచింది, ఏదో ఒకటి ఇతరులకి నువ్వు సహాయం చేస్తూ ఉండు, అది లౌకికంగా ప్రాయశ్చిత్త కర్మ. మంత్రాలతోటి ప్రాయశ్చిత్త కర్మ ఉంటుంది. ఇదిగో ఈ కార్యక్రమం నీకు జరగటం లేదు, ఇదిగో 100 సార్లు ఈ మంత్రాన్ని రామ జయ మంత్రం 100 సార్లు జపించు, దానికి విధి నిర్వహణలు ఇవన్నీ చెప్పారు, ఆ విధి రూపంగా నువ్వు చదువు, అది ప్రాయశ్చిత్త కర్మ అవుతుంది. ఇలా ప్రాయశ్చిత్త కర్మలు అనేక ఉన్నాయి. కాబట్టి కర్మలు అనేటువంటివి ఒకటి అనుభవించి తీరవలసిన కర్మలు, అది ఒంటి మీదకి ఎలాగో వస్తూ ఉంటాయి, ప్రాయశ్చిత్త కర్మలు కూడా మనం చేసుకుంటూ ఉండు, చక్కగా మానవులందరూ కూడా చివరిదైనటువంటి అమృతత్వ సిద్ధిని పొందేదరుగాక.